మైక్ ఇచ్చున్నాం చెప్పండి. ఎవరు ఒక్కరు కూడా వినపడలేదు. కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి. రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు రూరల్ ప్రధాన కార్యదర్శి. ప్రాణాలు అర్పించిన మహానేత ఇందిరాగాంధీ సాక్షిగా, దేశ ఉజ్వల భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి దేశం కోసం అమరుడైన రాహుల్ గాంధీ ఆత్మ సాక్షిగా, దేశ సమగ్రతకు సమైక్యతలకు కాంగ్రెస్ పార్టీ ఊపిరైన సెక్యులర్ వ్యవస్థ కాపాడుతాము. సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఉజ్వల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన కాంగ్రెస్ కార్యవర్గ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తామని రాహుల్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నాము. ప్రతి ఒక్క గణపతి తీసుకెళ్లి మళ్ళా 2014లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక అని, దానికోసం మేమందరం పాటుపడతామని, ఏ ఒక్క సమస్య విద్యార్థులకి మేము ముందుండి నడుస్తామని దానికి అవకాశం ఇచ్చిన నాయకులు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా రాహుల్ గాంధీ గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజకీయ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ద్వారానే నాయకులు అనేవాళ్ళు ఈరోజు కార్యకర్తలాగా పనిచేస్తూ రేపు భవిష్యత్తులో భారతదేశానికి నాయకత్వం వహించిన వాళ్ళని రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు. ఉదాహరణకు మనం యువజన కాంగ్రెస్ నేటి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇది కొంత కొత్తగా కనబడింది. అయినప్పటికీ క్రమశిక్షణతో ఈ ఎన్నికలు నిర్వహించి నాయకత్వాన్ని ముందుకు నడిపించాలి. దేశ సౌభాగ్యానికి యువతర నాయకత్వమే కావాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ ఎన్నికల ప్రక్రియని సుదీర్ఘమైనటువంటి సమయాన్ని తీసుకొని దాన్ని నడిపించి ఇవాళ ఒక మంచి నాయకులని మన ముందు నిలబెట్టిందని అధ్యక్షుడు ముజీర్ గారు, తదుపరి ఎవరెవరైతే మీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నాయకులుగా ఎన్నికయ్యారో వారందరికీ కూడా అభినందనలు తెలిపే కార్యక్రమం కొంచెం సేపు ఆగితే మంత్రివర్లు ట్రైన్ టైం అయిపోయింది. మంత్రులు గారు బయలుదేరి వెళ్ళిన తర్వాత మీరు సన్మానాలు చేసుకుందరు. ఒక్క 5 నిమిషాలు ఆగండి. మన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు నాయకుల్ని అభినందించాలనుకున్న వారందరూ కూడా వేచి మన వాళ్ళందరిని అభినందిస్తారు. ఈరోజు యువరక్తాన్ని చూపించాలని నెల్లూరు జిల్లా లో ఒక యువకుల యొక్క శక్తి ఎంతవరకు ఉందని నిరూపించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా మా యొక్క నాయకులైన ఆనంద్ వివేకానంద రెడ్డి గారికి, అంతేకాకుండా ఈ యొక్క నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీ పితాని సత్యనారాయణ గారికి, మా రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సిటీ అండ్ రూరల్ లీడర్స్కి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారికి, నందిమండల బానుసులు గారికి, సివి శేషారెడ్డి గారికి మరియు